భద్రాచలం పోలవరం ఈ ప్రాంతాలలో ఎక్కువ వాటర్ ఫ్లో రావడం ఈ రోజున ధవళేశ్వరం దగ్గర 15 లక్షల క్యూసిక్ల వాటర్ చేరడం అంటే ఈ వరద రావడం వలన లంక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక ప్రాంతాల్లో ఇబ్బంది పడే పరిస్థితి అక్కడ ఉన్న ప్రజలందర్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి రోజున రివ్యూ తీసుకోవడం జరిగిందండి ఆ రివ్యూలో అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణహాని జరగకూడదు అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో మునకల లంక గ్రామానికి వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది అంటే సాయంత్రానికల్లా వాటర్ ఫ్లో ఇంకా పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దాదాపు 20 నుండి 22 లక్షల వరకు చేరే అవకాశం ఉంది కనుక ఇప్పటినే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి పునరావాస కేంద్రాలకు చేర్చాలని అధికారులంతా కూడా ఇక్కడ వచ్చి పబ్లిక్ని అవేర్నెస్ తీసుకురావడం జరిగిందండి వాలంటీర్స్ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మేము కూడా వెళ్ళి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారికి కావాల్సిన భోజన సదుపాయాలే కాదు అక్కడ ఉండడానికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్ కానివ్వండి ఇంక ఇతర అవసరాలు కూడా తీర్చడం జరుగుతుంది వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అలానే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళని ముందుగానే గుర్తించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఈ రోజున చాలా శ్రద్ధ తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగిందండి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవహరించాలి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలకు లోను కాకూడదని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజున నా నియోజకవర్గంలో మధుర లంక గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కూడా మేము నేను కలెక్టర్ గారు మన రాజా అందరూ కూడా కలిసి విజిట్ చేసి అక్కడ పరిస్థితులన్నిటి కూడా సమీక్షించి అక్కడ అధికారులకు ఆదేశించడం జరిగిందని ఎప్పటికప్పుడు కూడా సీఎంఓ నుండి కూడా వరద పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలకు గురి కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.